పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ తో పాటు నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్ స్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పాలనలో 1100 రూపాయలకు చేరిందని మరోవైపు వంట నూనెతో పాటు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు। కేంద్రం రాష్ట్రం పోటాపోటీగా అన్ని ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని వెంటనే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు। ఇక మరోవైపు దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయి యువత చెడు వ్యసనాలకు లోనవుతుందని అనేక మంది జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వీటన్నిటికీ కారణమైన ప్రభుత్వాలను ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। ఇక ఈ కార్యక్రమంలో పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, వకలాభరణం శ్రీనివాస్, చింతపంటి రామస్వామి, షేక్ ఫిరోజ్ పాషా, జెడ్పీటీసీ నాగం కుమార్, సంగస్వామి యాదవ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, పాత సత్యలక్ష్మి, చంద్రగిరి శ్రీనివాస్, చిలుక రమేష్, తోట లహరి, బొడ్డు రాములు, రాజ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి కిరణ్ తదితరులు ఉన్నారు। भारतीय जनता पार्टी प्रभुत्वं పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధర పెట్రోల్ డీజిల్ ధరలు 100 దాటిన పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు నూనెలు కూడా నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతుకులను కచ్చ సాధింపు దూరంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసు ఇచ్చి వేధించేటువంటి వైనం ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పేద అడుగు పల్లె బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై అవినీతి మార్గం కావాలని అంటించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతిని దమన కాండను ఇప్పటికీ అనేక మార్లు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల నుండి మా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా తగ్గకుండా జీఎస్టీ పేరిట గుండు సూదులపైన ఒకటో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పెన్సిళ్ళు అబ్బాయిలు ఏదైతే పెన్సిల్ వాడుతున్నారో పెన్సిళ్ళ పైన కూడా జీఎస్టీ వేసే విధంగా స్పెషల్ వాటికల్లో అంత్యక్రియలు జరుపుతూ ఉంటే అక్కడ కూడా జీఎస్టీ వేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నులను మరి అధికంగా పేద బడుగు బలైన ప్రజల నుంచి మరి లాగుతున్న సందర్భంలో ప్రజలకు అండగా నిలబడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా ఈరోజు నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రాలు వేస్తూ ఉన్నాం। ప్రజల పక్షాన నిలబడదాం। కాంగ్రెస్ పార్టీని రాబో రోజుల్లో 2023లో తెలంగాణలో దేశంలో 2024లో జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించుకొని తీర్థం అనేటువంటి మాట ఈ సందర్భం ఇప్పటికే గ్రామాలలో ప్రజలకు మేము వెళ్ళినప్పుడు కనిపిస్తుంది। రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశీ వరకు కూడా సుమారు 3600 కిలోమీటర్ పాదయాత్ర చేయాలని చెప్పని ప్రకటన వెడబడగానే ఈడీ నోటీసులు సిబిఐ పై తోనీతులు దాడులు చేసే కార్యక్రమం అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పడానికి నిదర్శనం చెప్తున్నాం। చింతన శిబిరంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి ప్రజల పక్షం నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం ఇవాళ పాలు తాగే పిల్లలు పాలు తాగే దానికాని నుంచి చనిపోతే కూడా జీఎస్టీ వేసుడు ఇది ఎంతవరకు కరెక్టే అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి। కేంద్ర ప్రభుత్వం దోచుకునే విధంగా ఉన్నది, ప్రజల పాలన కాదు, ఇది కర్కశ పాలనగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది। ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జనాన్ని దోచుకుని జనాన్ని నానా ఇబ్బంది పెట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది। వీళ్ళ రెండు పార్టీలను తరిమి కొట్టే విధానం కాంగ్రెస్ పార్టీ ముందని ఎలా ఉంటుంది, ప్రజానీకం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందని ఎలా ఉంటుందని కూడా మనవి చేయొచ్చు। ఇలా ఈడీ నోటీసులు పెద్దలు సోనియా గాంధీకి ఇచ్చడం ఇది సిగ్గుచేటు వ్యవస్థ। ఇలా ఒక్కసారి కుటుంబం చూసుకో, నీ కుటుంబం చూసుకో, ఏ రకంగా ఉన్నది, ప్రజల కోసం కష్టపడే పార్టీ, ప్రజల కోసమే ప్రాణాలు అర్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేయొచ్చు। ప్రజల
కుటుంబం పరిస్థితి ఇన్ని సార్లు ధర్నా చేసినా ఇన్ని సార్లు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేసినా కూడా ఇంత కూడా నీకు ఏం అనిపించట్లేదా నీకు ఒక కుటుంబం ఉంటే కుటుంబం ద్వారా తెలిసేది వాళ్ళ పరిస్థితి అనేది పిల్లల పెన్సిల్ల కానుండి పెంచుతున్నావు అదే చదువుతున్నారు ఒక చిన్న పిల్లలు ఒక పెన్సిల్ పోగొట్టుకుంటే మళ్ళీ అప్పటికి వచ్చి మళ్ళీ పెన్సిల్ అడుగుతారు ఇది ఎలాంటి బాధాకరమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం నిత్యావసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మహిళా తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాబో కాలంలో ప్రజలకు చేయితనిచ్చే విధంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన అందించే విధంగా 2023 లో గాని 2024 లో గాని ఎంపీ స్థానాలు గెద్దేతన గెలుచుకోబోతున్నది ఉన్నోడు ఉన్నోడు ఉంటాడు లేనోడు పోతాడు ఉన్నోంతోటే కాంగ్రెస్ పార్టీ ఎవల మరి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎవరు కూడా ఆశ్చర్యపడకుండా కేడి మోడీని ఇద్దర్ని సాగనంపే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థాంక్యూ